हाय हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। हेयर फॉल अवकाकुंडा इंकोक टिप चेप्तानंडी। इदी मेंतलु, मेंतलु नाइट होल्ड अंता नानपेट्टेसुकुन्नानु, इला अय्यायि। ई वाटर तोने ग्रैंड चेसेसुकुन्नामु। ఇందులోకి కరడు వేసుకుంటున్నాను, నిమ్మకాయని ఇంట్లో వేసేసుకుంటున్నాను ఇలా పిండేసి। నిమ్మకాయ అనేది సి విటమిన్ ఉంటుంది కాబట్టి డాండ్రఫ్ కూడా ఉండదండి, డాండ్రఫ్ కూడా పోతది। ఇలా పేస్ట్ అప్లై చేసుకుంటే ఇనా నిమ్మకాయ వేసేసుకుంటున్నాను, నిమ్మకాయ రసము। ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। దీన్ని తలకు అప్లై చేసుకుందాము। ఇందులోకి మందార మాకు కూడా వేసుకోవచ్చండి, ఇక్కడ మాకు జోధ్పూర్ లో మందార మాకు దొరకలేదు, నేను ఇది కూడా చేసుకుంటున్నాను, ఇది ఒక్కటే చేసుకుంటున్నాను। ఇలా చేసినా కూడా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతది। ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని అప్లై చేసుకుందాము। ఇలాగా పాయల్ పాయల్ తీసేసుకొని ఇలా అప్లై చేసుకుందాము। రూట్స్ కి అప్లై చేసుకోవాలి, ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి హెయిర్ మొత్తం కి। ఇలా మొత్తం అంతా అప్లై చేసుకోవాలి। ఇలా అప్లై చేసుకున్నాక ఒక హాఫ్ an hour తర్వాత హెడ్ బాత్ చేసేస్తే ఇన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ వస్తుందని, విత్ ఇన్ ఒక 10 డేస్ లో ఖచ్చితంగా వస్తుంది। ఇలా హెడ్ కి అప్లై చేసేదే కాదు, మన ఫుడ్ కూడా బాగా మంచిగా తీసుకోవాలి। డైలీ ఒక 5 బాదం పప్పులు తీసుకున్నారంటే హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా కంట్రోల్ అవుతుందండి। ఈ ప్యాక్ వల్ల విత్ ఇన్ 10 డేస్ లో హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా కంట్రోల్ తగ్గుతుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ కి వస్తుంది। హెడ్ బాత్ అయిపోయాక రిజల్ట్ అండి, ఇలా హెయిర్ ఇలా వచ్చేసాయి। వీక్లీ 1 టైం అయినా ఇలా చేసుకోవచ్చు। ఇలానే ఫుడ్ కూడా బాగా తీసుకోవాలండి, ఇదే కాదు। థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో, ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్।